గోవర్ధనగిరి గ్రామం శివార్లలో గోపాలకృష్ణ స్వామి గుట్ట ఉంది. ఈ గుట్ట కేంద్రంగా శిలాయుగపు అన్ని దశలు కొనసాగుతూ వచ్చాయి. అందులో మనం గోవర్ధనగిరిలో ఉన్న రాతి పనిముట్ల పరిశ్రమ గురించి మాట్లాడుకుందాం. శిలాయుగంలో కొత్త రాతి యుగం ఒక విప్లవం వంటిది. నవీన శిలాయుగానికి ముందు ఆదిమానవులు కొండల గుహలల్లో తలదాచుకున్నారు. నవీన శిలాయుగం కాలంలో కొండ దిగి నేలపై వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. స్థిర జీవనానికి అలవాటు పడ్డారు. గృహ నిర్మాణం జరుపుకున్నారు. జంతువులను మచ్చిక చేసుకున్నారు. ఆ క్రమంలో జంతు పెంపకం మొదలుపెట్టారు. నవీన శిలాయుగంలో ప్రధాన ఆవిష్కరణ చక్రం. చక్రం పైన అనేక రకాల మట్టి పాత్రలను తయారు చేసుకున్నారు. ఆ పాత్రలలో రుచికరమైన వంటలు కూడా వండడం నేర్చుకున్నారు. వ్యవసాయంలో ఎక్కువగా తృణధాన్యాలు పండించారు. దీనినే మనం ఇంగ్లీష్లో న్యూ స్టోన్ ఏజ్ అంటాం లేదా నియోలిథిక్ ఏజ్ అంటాం. తెలుగులో కొత్త రాతి యుగము లేదా నవీన శిలాయుగం అంటాం. ఈ దశలో మానవుడు రాతి పనిముట్ల తయారీలో అనేక నైపుణ్యాలను సాధించాడు. నైపుణ్యమైన పనిముట్లను తయారు చేసుకున్నాడు. నునుపైనవి, పదునైనవి, ఎక్కువ కాలం మన్నికలో ఉండేటట్టుగా పనిముట్లను తయారు చేసుకున్నాడు. అందుకే ఇది నవీన శిలాయుగం అంటాం. గోవర్ధనగిరిలో ఈ నవీన శిలాయుగానికి చెందిన రాతి పనిముట్ల పరిశ్రమ స్టోన్ టూల్ ఇండస్ట్రీ ఒకటి ఉంది. గోపాలస్వామి గుట్ట పైన సమతల ప్రాంతంలో రోళ్ల మదిరే అని స్థానికులు పిలిచే చోట అనేక సంఖ్యలో గ్రూవ్స్ కనిపిస్తాయి. లోతైనవి, పొడవైనవి, వెడల్పైనటువంటి గ్రూవ్స్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. ఎక్కువగా రాతి గొడ్డళ్ళు, ఉలి వంటి రాతి గొడ్డళ్ళు, వడిసెల రాళ్ళు, దంపుడు రాళ్ళు, నూరుడు రాళ్ళు, ఇలా రకరకాల రాళ్ళు ఇక్కడ కనిపిస్తాయి. రాతి తొట్లను కూడా ఇక్కడ తయారు చేసుకున్నాడు. అందుకే ఈ ప్రాంతం రాతి పనిముట్ల పరిశ్రమగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే శిలాయుగానికి ముందు స్క్రాపర్స్ అలాగే పెచ్చురాళ్ళు కూడా అధిక సంఖ్యలో కనిపిస్తాయి. వీటిని బట్టి ఇక్కడ రాతి పనిముట్ల పరిశ్రమ ఉందని మనం చెప్పొచ్చు. గుట్ట దిగువన కూడా మనకి అనేక సంఖ్యలో గ్రూవ్స్ కనిపిస్తాయి. గ్రూవ్స్ అంటే రాతి పనిముట్లు తయారు చేసుకోగా ఏర్పడిన రోళ్లను గ్రూవ్స్ అని అంటాము. ఇవి గుట్ట పైన మరియు గుట్ట దిగువన. గుట్ట పైకెక్కే తోవలో అక్కడక్కడ మనకి ఈ గ్రూవ్స్ కనిపిస్తాయి. అందుకే నవీన శిలాయుగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గోవర్ధనగిరిలో ఉన్న గోపాలస్వామి గుట్ట అని కూడా మనం చెప్పొచ్చు. మరి ఇది మన చరిత్ర, మన సంస్కృతి. షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. థ్యాంక్ యూ. మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. వావ్, చాలా నునుపైంది, పెద్దది, బ్లాక్ స్టోన్. నవీన శిలాయుగపు రాతి గొడ్డలి ఇక్కడ లభించింది. ఎందుకంటే ఇక్కడ అనేక గ్రూవ్స్, లెక్కలేనన్ని గ్రూవ్స్ కనిపిస్తాయి. గతంలో అనేక రాతి గొడ్డలు కనిపించాయి. ఈసారి కూడా మరోసారి మనకి రాతి గొడ్డలు కనిపించింది. చాలా పెద్దగా ఉంది. చాలా ఎక్కువ కాలం దీన్ని ఉపయోగించినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. త్రికోణ ఆకృతిలో ఉన్నటువంటి రాతి గొడ్డలి ఇది. మనం ఫారం పౌండ్ తవ్విన చోటనే ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి. నవీన శిలాయుగానికి ముందున్న రాతి గొడ్డలి అని చెప్పొచ్చు. మొత్తంగా అన్పాలిష్డ్, కొద్దిగా రాయ
చాలా నాణ్యంగా ఎంతో నైపుణ్యంతో ఈ రాతి గొడ్డలి చేసినట్టుగా మనకి తెలుస్తుంది. చక్కటి రూపము, పట్టుకోవడానికి మంచి హ్యాండ్లింగ్, చాలా పదునుగా ఉన్నటువంటి అంచులు, తర్వాత ఉపయోగించిన గుర్తులు మనకి ఈ రాతి గొడ్డగా కనిపిస్తుంది. సో మనకి ఇదేమో క్రీస్తు పూర్వము 3000 నుంచి 5000 మధ్య కాలం. కొన్ని పనిముట్లు తయారవుతున్న క్రమంలో కనిపించాయి, మరికొన్ని ఉపయోగించిన పనిముట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ రాతి పనిముట్ల పరిశ్రమ ఉందని చెప్పడానికి మనకు ఇలాంటి పనిముట్లు కనిపిస్తున్నాయి. ఇది గోవర్ధనగిరిలో ఉన్న రాతి పనిముట్ల పరిశ్రమ. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, దీన్ని కాపాడుకుందాం, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి.